నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామాలలో ఆరోగ్యశ్రీ గురించి నేను ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ శ్రీనికి నేను చెప్తా ఉన్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి వాళ్ళని అడగండి. ఇవాళ 1086 నంబర్కు ఫోన్ కొడితే అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ని ఇంటికి వచ్చే పరిస్థితి ఇవాళ ఉందా అని చెప్పి ఒక్కసారి మీరే అడగండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకసారి అడగండి ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఆరోగ్యశ్రీ బాగా జరగాలి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించిన బకాయిలు కట్టాలి. ఏ ప్రభుత్వమైనా కూడా ఆరోగ్యశ్రీ బాగా జరిగించాలి అని అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే, బకాయిలు కడితే ఏ హాస్పిటల్ వాళ్ళైనా ఆరోగ్యశ్రీని బాగా నడుపుతారు. కానీ ఈ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా 8 నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా మానేసిన పరిస్థితులు ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి మీలో ఎవరికైనా బాగోలేకపోతే వైద్యం చేయించుకునేదానికి ఏదైనా గుండె జబ్బు వచ్చినా, మెదడుకు సంబంధించిన రోగం ఏదైనా వచ్చినా, లేకపోతే కిడ్నీ లాంటి వ్యాధులు వచ్చినా, అంతకన్నా పెద్ద రోగాలు ఏదైనా వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలంటే మనమంతా మంచి హాస్పిటల్ ఎక్కడున్నాయని చెప్పి వెతుకుతాం. ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి పోయి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. మంచి హాస్పిటల్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కారణం 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిగా ఉంది కాబట్టి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి అంటే, హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కటింగ్, ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఎండలో అయిపోయిన పరిస్థితులు. ఇవాళ ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే గర్భిణీ స్త్రీ ఏదైనా ఆపరేషన్ చేయించుకొని పిల్లల్ని కనాలి అంటే హాస్పిటల్కి పోతే 50,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది అక్కకు ఇవాళ ఆపరేషన్ చేయించుకోవాలంటే. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనే చెప్పండి ఆరోగ్యశ్రీ పరిస్థితిని మెరుగు కావాలి అంటే మళ్ళీ ఆ దివంగత నేత పీఠమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకులన్నీ జరుగుతుంది అని చెప్పినట్టుగా చెప్పండి. నాన్నగారు ఒకడుగు ముందుకు వేస్తే జగన్ నాన్నగారు కొడుకు కాబట్టి 2 అడుగులు ముందుకు వేస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఎవరైనా కూడా ఏ ఆపరేషన్ అయినా సరే 8 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, 1,000 రూపాయలు దాటితే చాలు మీ వైద్యం ఖర్చు, దాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీగా తీసుకొస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆపరేషన్ ఉచితంగా చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే ఆ రెస్ట్ 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు రెస్ట్ పీరియడ్. ఆ రెస్ట్ పీరియడ్ లో ఆ కుటుంబ సభ్యులు అల్లాడుతూ ఉంటారు, ఆ కుటుంబం పెద్ద ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, పనులకు పోలేని పరిస్థితి, కుటుంబం ఫస్ట్ పండుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తామని చెప్పి అన్న చెప్పాడమ్మా అని చెప్పండి. ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎంతకాలమైనా కూడా రెస్ట్ పీరియడ్ కూడా అన్న డబ్బులు ఇస్తానని అడగడమని చెప్పి ఆ కవి చెప్పండి. ఆ గ్రామంలో చెప్పండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న వాళ్ళకు చెప్పండి,
మందులు లేకపోతే నెలలో నా బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు అన్న చెప్పాడు పెన్షన్ నెలల 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆరోగ్యశ్రీ బాగుపడాలన్నా, పేదవాడు అప్పుడు పోయే పరిస్థితి లేకుండా వైద్యం అందాలన్నా మళ్ళీ అన్నే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి గట్టిగా మళ్ళీ చెప్పే కార్యక్రమం గట్టిగా చెప్పండి.